లేఖనాల పరిశోధనే నిత్య జీవానికై అన్వేషణని చాటి చెప్పిన తొలి తరపు క్రైస్తవ్యాన్ని రుచి చూపించిన క్రైస్తవ గణుడు అతడు. జనులు కూర్చున్న చోటు గుడి కాదని, దేవుని జ్ఞానమును వెదజల్లు వేదికయ్యే గుడి అని, అది దేవుని బడి కావాలని ఆశించిన స్వాప్నికుడు అతడు. కుల మత జాతి వర్ణ భేదాలతో సమాజం గీతలు గీసుకుంటే సర్వమానవాళి అంతా దేవుని కుమారులని, ఆ గీతలను చెరిపి అందరినీ ఒకే తాటిపై నడిపించుటకు కంకణం కట్టుకున్న నాయకుడు అతడు. నీతి మార్గమున శిక్షణనిచ్చు ఉపాధ్యాయుడు అతడు. ఎంత ఎదిగినా బైబిల్ను ఎరుగుటలో నేను ఇప్పటికీ విద్యార్థిని అంటూ వినయంగా తలవంచిన వినమ్రుడు అతడు. ఇది అంత్యకాలపు పిలుపని, చివరి గడియ మేలుకొల్పని, నిద్రావస్థలో ఉన్న క్రైస్తవ్యాన్ని తట్టిలేపిన స్వరమది. యవన ప్రాయం మొదలుకొని నేటికి అలుపెరగక ఎందరినో క్రీస్తు బోధల చేత ఆకర్షించి రక్షణ మార్గమును ప్రకటించిన ఆత్మల రక్షకుడు అతడు. సత్యమును అనుసరించు తన పిల్లలే తనకు ఆనందమని భావించిన గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం. ఇంతకు ఎవరా వ్యక్తి? ఎందుకంత శక్తి ఆయన సొంతమైంది? ఆయన వెనుకొన్న బలం ఏంటి? ఆయన వెనుకొన్న బలం సర్వోన్నతుడైన సృష్టికర్త. ఆయన మా ఆత్మీయ తండ్రి జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు. ఆయనకు 72వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీ కుమారుడు అనిల్ కుమార్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, BOUI. 72వ సంవత్సరంలోకి అడుగు పెడుచున్న ఆత్మీయ తండ్రి గారి గురించి చిన్న పలుకు. ఈ చీకటి అంధకార ప్రపంచాన్ని తన నోటి మాట చేత వెలిగించడానికి ఈ భూమి మీదకు వచ్చిన క్రీస్తేసు వారి మార్గంలో ఎందరో కారణ జన్మలు భక్తులు, వారు పడిన కష్టాలు శ్రమలు, వారు సాధించిన విజయాలు 66 పుస్తకాల జ్ఞాన గ్రంథంలో మనం చదివాము, చూసాము. ఈ 20-21వ శతాబ్దంలో తన కలం గలంతో, విశిష్టమైన జ్ఞానంతో మొదటి శతాబ్దపు విప్లవాన్ని మరలా పునఃప్రారంభించి నూతన సహస్రాబ్దికి నాంది పలికి మన భారతదేశానికి ప్రపంచ భవితకు భావి పౌరులను అందించారు. రాజగ్రంథాన్ని చేతపట్టి ప్రపంచ అజ్ఞానంపై మీరు అధిరోహించిన విజయాలు ఎందరికో స్ఫూర్తిదాయకం. బైబిల్ పరిశీలనలో మీరు తీసిన లేఖనాల సారం, మాకు తెలియచేసిన సర్వసత్యం, ఎన్నో సందేహాత్మకమైన విషయాలను తెలుపుటకు, గ్రహించుటకు, అనేకమైన క్రొత్త విషయాలను బోధించటానికి మాకెంతగానో దోహదపడింది. మీ పరిశోధనే ఈరోజు ప్రతి క్రైస్తవుడికి, ప్రతి సేవకుడికి పౌరుషాన్ని, రోషాన్ని, గుండె నిండా ధైర్యాన్ని నింపుతుంది. కనుక మీరున్న ఈ తరంలో మా పాత్ర ఉన్నందుకు గర్విస్తూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అటు సమాజానికి ఇటు క్రైస్తవ లోకానికి ఆదరించి ఎన్నో సంగతులను తెలుపుటకు మా విషయమై మీరు శరీరమందు నిలిచి ఉండాలని ఆశపడుతూ, ఆశిస్తూ, దేవునికి ప్రార్థిస్తూ మరొక నూతన సంవత్సరంలోకి అడుగు పెడుచున్న మన ఆత్మీయ తండ్రి గారికి CVT బోర్బండ హైదరాబాద్ కళాశాల తరపు నుండి మా హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తండ్రి గారు. ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ డాడీ. వందనాలు. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాకామనలు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మా ఆత్మీయ తండ్రి గారు జయశాలి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే క్రీస్తుని గురించినటువంటి మంచి మాటలను ప్రపంచానికి తెలియజేసిన ఏకైక వ్యక్తి. మమ్మల్ని అందరినీ దేవుని వాక్యాన్ని చేతపట్టి ఎంత గొప్పదో దేవుని వాక్యము నిరూపించడానికి ఆయన మాటల్లో వింటుంటే ఆ భాష, ఆ భావము, ఆ ఆలోచన విధానము, ఆయన పడినటువంటి కష్టము, ఆయన పడిన ప్రయాస ఎంత గొప్పదంటే, దేవుని వాక్యం చేత ప్రపంచాన్ని జయించవచ్చు అని, ప్రపంచాన్ని తలదన్నే ఏకైక గ్రంథం బైబిల్ అని, బైబిల్లో ఉన్న గొప్ప సంగతులు మరెక్కడా లేవని, దేవుడు అని ఆయన బైబిల్లోనే ఉన్నాడని, ఆ బైబిలే ప్రపంచాన్ని శాసిస్తుందని మరిన్ని గొప్ప సంగతులు మాకు తెలియజేసి చక్కని సవివరణ వివరించిన మా ఆత్మీయ తండ్రి గారికి ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న ఆయనకు ఇటువంటి చక్కని అవకాశాన్ని మాకు కలగజేసిన దేవాది దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. కారణం, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం ముందు తలవంచాలని, శాస్త్రవేత్తలైనా, పండితులైనా, పామరులైనా, ఎలాంటి వాడైనా దేవుని వాక్యం ముందు బలాదురని నిరూపించిన ధీరుడు, వీరుడు శ్రీ జయశాలి గారు. అటువంటి గొప్ప వ్యక్తికి ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న మా ద్వారాగా ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం ధన్యకరమైనటువంటి అంశం. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి తల్లి గర్భంలో నుంచే దేవుని వాక్యాన్ని నేర్చుకోవచ్చని,
అప్పటి నుంచే దేవుని మాటలు పాటలు నేర్చుకుంటూ తన జీవితాంతం దేవుని కొరకు బ్రతకాలన్న సవివరణ వివరించిన గొప్ప వ్యక్తి మా ఆత్మీయ తండ్రి గారు. అటువంటి గొప్ప ఆత్మీయ తండ్రికి పిల్లలుగా పుట్టడం మా అదృష్టంగా భావిస్తుంది. ది కాలేజీ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ గుంటూరు విద్యార్థిని విద్యార్థులు మరియు రిసెర్చ్ సెంటర్ తరఫున మా ఆత్మీయ తండ్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న ఆత్మీయ తండ్రి గారికి బైబిల్ విజ్ఞాన కళాశాల చినగంజాన్ తరఫున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాడీ, మీ జన్మ ఈ భూమి మీద అపురూపమైనదిగా చాలా గొప్పదిగా ఉంది. ఎందుకంటే ఒకనాటి కాలంలో లేఖనాల్లో రాయబడినట్లుగా యెహోవాని ఎరుగని తరం పుట్టింది. అయితే మీ తరంలో యెహోవా ఉన్నాడని, క్రీస్తు ఉన్నాడని, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని లేఖనాలను బట్టి, చరిత్రను బట్టి, బైబిల్లో మహా విజ్ఞానాన్ని బట్టి నిరూపిస్తూ మీరు మాత్రమే కాకుండా అనేక మందిని జ్ఞానులుగా నిలవబెట్టి ఉన్నాడు దేవుడు అని సమాజంలో ప్రకటింప చేసిన ఘనత మీది మాత్రమే. నిజంగా తండ్రి, మరొక విషయం చెప్పగలిగితే దేవుని సంకల్పం ప్రకారంగా కోట్ల మంది పుట్టుకొస్తున్న భూమి మీద తమ జన్మ పరమార్థాన్ని ఎరుగుక నిత్యాగ్ని దండనలోనికి వెళ్ళిపోయారన్నది మాత్రం వాస్తవం. కానీ మీరు పుట్టిన ఈ తరంలో మానవ జన్మ దేవుని సంకల్పం ప్రకారంగా పుట్టారు అని, మానవులంతా కారణ జన్ములని మీరు బోధిస్తూ అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పిన ఘనత మీకు మాత్రమే దక్కుతుంది. భారతదేశం స్వాతంత్రం అనుభవిస్తున్న ఆ కాలంలో, స్వేచ్ఛగా బ్రతుకుతున్న ఆ తరంలో, భూమి మీద కారణ జన్ముడుగా జన్మించిన మీ ద్వారా బైబుల్ కలిగిన క్రైస్తవులు బైబుల్ని పట్టించుకొనక మరుగు చేయబడిన జ్ఞానాన్ని మీ ద్వారా దేవుడు ఈ సమాజానికి పరిచయం చేసి, దేవుడు లేడంటున్న నాస్తికులు హేతువాదులు నోళ్ళు మూయించాడు అంతేకాకుండా శాస్త్ర ప్రపంచాన్ని తలదన్నే జ్ఞానం బైబిల్లో ఉందని, సకల శాస్త్రాలు మీ ద్వారా బయటికి రావటం అది దేవుడు మీ ద్వారా చెప్పిన మహావిజ్ఞాన సంగతులుగా మీరు పుట్టిన ఈ జన్మకు అపురూపమైనదిగా నిలిచింది. డాడీ, ఒకనాటి కాలంలో ప్రారంభ శతాబ్దంలో దేవుడు జ్ఞానాన్ని ప్రకటించిన ఆనాటి కాలంలో తమ చరస్థిరాస్తులను నమ్మారని లేఖనాలను చదివాం. కానీ మీ ఒక్క మాటతో ఆకర్షితులైన వేల మంది అనేక సేవా కార్యక్రమాల నిమిత్తం తమ చరస్థిరాస్తులను ఈ తరంలో, మీరు పుట్టిన ఈ తరంలో మరి అమ్మటం, సహాయ సహకారాలు అందించటం, అది మీ మాట దేవుని మాటగా స్వీకరించటం చూస్తుంటే మీ జన్మ దేవునికి సమాజానికి అపురూపమైనదిగా కనబడుతుంది. డాడీ, నిజంగా మీరు పుట్టిన ఈ తరంలో నేను జన్మించటం, చిన్ననాటి కాలంలో నా తండ్రిని కోల్పోయిన తండ్రి అనే ఈ పదానికి నేను చాలా దూరంగా ఉన్నాను. కానీ వాక్యం ద్వారా నన్ను మీరు కంటే ఆత్మీయ తండ్రిగా నా మనసారా పిలుచుకుంటూ, ఎప్పుడూ కూడా తండ్రి లేడు ఈ భూమి మీద అనే ఆలోచన లేఖనాలను బట్టి నాకు కలుగు చేసిన మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ది కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ ద్వారా తెలియచేస్తూ, నా హృదయపూర్వకంగా ఎన్నో దినాలు ఈ భూమి మీద మీరు బ్రతకాలని నా ప్రార్థనలో ఎల్లప్పుడూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. వందనాలు డాడీ. ఆత్మీయ తండ్రి జయశాలి శ్రీ పీడి సుందరరావు గారి యొక్క 72వ జన్మదినం ఈ సందర్భంగా తండ్రి గారిని గురించి కొన్ని సంగతులను మాట్లాడటానికి మీ ముందుకు రావడం జరిగింది. మరి తండ్రి గారిని గురించి మాట్లాడాలి అంటే ఎన్ని సంగతులైనా, ఎన్ని రోజులైనా మాట్లాడవచ్చు. కారణం, తండ్రి గారి యొక్క గొప్పతనం మనందరికీ తెలిసిందే. మేము కూడా గత 25 సంవత్సరాలుగా తండ్రి గారి యొక్క బోధనను వింటూ దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. మొట్టమొదట కట్ట మిగిల్చిన కన్నీటి గాథ అనే అంశాన్ని విన్నప్పుడు ఆశ్చర్యచకితులమైపోయాం. మునుపెన్నడు కూడా అలాంటి మాటలు మేము వినలేదు. ఆ రోజు ఆశ్చర్యానికి గురైపోయాం. ఆ 3 రోజుల మహాసభలో తండ్రి గారు బోధించిన దేవుని జ్ఞానాన్ని విని ఎంతో ఆనందపడ్డాం. అదే సభలలో ఆ రోజుల్లో, ఈరోజంటే జయశైల సింహగర్జన అనేక పుస్తకాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఒకే ఒక పుస్తకం 20వ శతాబ్దపు సంచలనాలు అన్నట్టు పుస్తకం ఉన్నది. ఆ పుస్తకాన్ని ఆ రోజులో బహుశా 30 రూపాయలు కావచ్చు, మా నాన్నగారి ద్వారా మా నాన్నగారిని అడిగి మరి బలవంతం చేసి ఆ పుస్తకాన్ని కొని, ఆ రోజుల్లో ప్రతి దినం ఆ పుస్తకాన్ని చదువుకునేవాళ్ళం. జ్ఞానాన్ని విని తండ్రి గారు రాసినటువంటి మాటలను చదువుకొని
ఎంతో ఆనందపడే వారం, ఎన్నో సంగతులు నేర్చుకునేటువంటి వారం. అలా తండ్రి గారి యొక్క మాటలు వింటూనే పెరగటం జరిగింది. ఇది దేవుడు మాకు ప్రసాదించినటువంటి మహాభాగ్యంగా భావిస్తూ ఉన్నాం. తండ్రి గారు 72వ ఏట అడుగు పెట్టారు అంటే దేవుడు ఇంకా ఆయుష్కాలాన్ని తండ్రి గారికి ఇచ్చారు, ఇవ్వాలని కూడా ఎంతగానో ఆశిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఈ లోకంలో చాలామందిని చూసినప్పుడు కొంతమంది 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 95 ఏళ్ళు, సుమారు 100 ఏళ్ళు బ్రతుకుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు తండ్రి గారికి ఉన్నటువంటి జ్ఞానం, ఆయనకున్నటువంటి అనుభవాన్ని గమనించినప్పుడు తండ్రి గారు కూడా ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి, ఆయన నిండా 100 ఏళ్ళు బ్రతకాలి, 90 ఏళ్ళకు పైన, 95 ఏళ్ళకు పైన, 100 ఏళ్ళకు ఆయన ఉండాలి అన్నటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుంటుందండి. అందుకే ప్రతిరోజు తండ్రి గారి కోసం ప్రార్థిస్తాం, ఎక్కువ కాలం తండ్రి మాకు డాడీ గారిని మాతో ఉంచండి. ఆయన ద్వారా అనేక సంగతులు మేము వినాలి, ఆయన ద్వారా మేము హెచ్చరించబడాలి, ఆయన ద్వారా సరిచేయబడాలన్నటువంటి ప్రార్థన ప్రతిదినం తండ్రి గారి కోసం చేస్తూ ఉన్నాం. కాబట్టి 2016వ సంవత్సరంలో తండ్రి గారు మమ్మల్ని కర్నూలు కాలేజీకి ప్రిన్సిపాల్గా నియమించారు. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా తండ్రి గారు మాపై ఉంచినటువంటి బాధ్యతలను చక్కగా చేసుకుంటూ దేవుని సేవను కొనసాగిస్తూ ఉన్నాం. మరి ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కర్నూలు తరపున మా ఆత్మీయ తండ్రి జయశాలి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి. ఆత్మీయ తండ్రి జయశాలి శ్రీ పిడి సుందరరావు గారికి 72వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. 20వ శతాబ్దంలో మానవ సమాజాన్ని వెలిగించుటకు ఓ దివ్య తారగా వెలసిన కారణజన్ముడే జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు. ఆయనను దేవుడు నేటికి సజీవ లెక్కలో ఉంచి ఆయా దేశాలలోను, రాష్ట్రాలలోను క్రీస్తు యొక్క పరిమళ సువాసనను వెదజల్లుతూ అలుపెరుగని యోధుడిలా దేవుని వాక్యము చేత అనేక మంది పిల్లలకు జన్మనిచ్చి దేవుని కోసం మూర్తి భవించి పెంచుతున్న ఘనత శ్రీ జయశాలి పిడి సుందరరావు గారిదే. అసత్యపు కోరలను అణచివేసి జీవవాక్యాన్ని చేతపట్టి మతఛాందస్య వాదల గుండెల్లో సింహాస్వప్నముగా నిలిచి క్రైస్తవ్యాన్ని హింసిస్తూ ధిక్కరిస్తున్న ఒడిశా రాష్ట్రంలో కూడా క్రైస్తవ్యాన్ని నిలబెట్టిన ఖ్యాతి ఈ జయశాలిదే. ఇటువంటి ఆత్మజ్ఞాని, దైవజ్ఞాని జయశాలి శ్రీ పిడి సుందరరావు గారికి దేవుడు మంచి ఆరోగ్యమును, ఆయుష్యును దయచేయాలని తండ్రిని దేవుణ్ణి వేడుకుంటూ ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఒడిశా వారి తరపున 72వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ తండ్రి జయశాలి శ్రీ పిడి సుందరరావు గారికి 72వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన ప్రపంచానికి బోధించినటువంటి ఎన్నో మెలకువలలో ఆయన తత్వం గురించి తెలియజేసే మాటలు మచ్చుకు కొన్నింటిని తెలియజేస్తున్నాను. బైబిల్ బోధించి సమాజాన్ని సమీకరించు, పోరాడు, నిన్ను నువ్వు విశ్వసించు, నీ జన్మ పరమార్థాన్ని తెలుసుకో, దేవుడు మన పక్షమున ఉండగా యుద్ధంలో ఓటమన్నది కళ్ళ. మన పోరాటము భౌతిక పరమైనదో, సామాజిక పరమైనదో కాదు, ఆత్మ ఔన్నత్యమైనది. సంపాదన కోసము, అధికారం కోసము, ప్రజా మెప్పు కోసము మనం పోరాడటం లేదు, ఆత్మల రక్షణ కోసం పోరాడుతున్నాం. మానవునిలో దైవత్వ పునః సంస్కరణ కోసం పోరాడుతున్నాం. ఆ పోరాట పటమే పరలోక నా తండ్రి అభిష్టం, ఇదే నా ఆనందానికి మూలం. ఎవరెన్ని అవరోధాలు సృష్టించినా ఆ జన్మాంతం లక్ష్యం వీడక క్రీస్తు విరోధుల గుండెల్లో సింహస్వప్నాన్ని నిలిచాడు. అసత్య బోధన తుదమట్టించడంలో శిఖర సమానమయ్యాడు. అసమాన బైబిల్ విద్యావంతుడు, దైవనీతి కోవిదుడు, పరిపాలన దక్షకుడు, రచనా దురంధరుడు, సింహగర్జన నిర్మాత, క్రైస్తవుల క్రాంతి కిరణం, బహుముఖ ప్రజ్ఞాశాలే ఈ జయశాలి. ఈ ప్రపంచ భవితకు ఆయన ఆలోచనలు, ఆయన అభిప్రాయాలు నేటికీ మూలాధారాలే. ఆయన జీవితం తరతరాలకు ఒక మైలురాయి. ఆయనే జయశాలి శ్రీ పిడి సుందరరావు. 71 వసంతాలు
దేవుని దయలో సంపూర్తి చేసుకుని 72వ నూతన జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి మా ఆత్మీయ తండ్రి గారికి ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఎంగేనూరు కళాశాల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రభునందు ప్రేమైన ఆత్మీయ తండ్రి గారైనటువంటి శ్రీ జయశాలి గారికి 72వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తండ్రి గారు, మీరున్న ఈ కాలంలో మేము పుట్టడం అనేటువంటిది మా అదృష్టంగా భావిస్తున్నాం. మొదటి శతాబ్ద తర్వాత క్రైస్తవ్యం అజ్ఞానపు అంధకారంలో కారు చీకట్లో కమ్మిన వేళ ఎన్నో సంవత్సరాల తర్వాత మీరు పుట్టారు. చిన్న వయసు నుంచే బైబిల్పై ఆసక్తి కలిగి 25 సంవత్సరాలు కఠోరమైనటువంటి బైబిల్ పరిశోధన చేసి ఎందరో హృదయాలలో జీవవాక్యంతో ఎలుగులు నింపి ఈ తరానికి జ్యోతిగా నిలిచారు. క్రీస్తును బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని నోరు మూయించి క్రీస్తుకు బైబిల్కు ఉన్న గొప్పతనాన్ని ఆకాశమంత ఎత్తులో జయకేతనం ఎగురవేసి జయశాలిగా నిలిచారు. మొదటి శతాబ్దపు క్రీస్తు విప్లవాన్ని, క్రీస్తు ప్రేమను, ప్రారంభ సంఘాల త్యాగాలను మారుమూల గ్రామాల నుండి కండాంతరాలకు వ్యాపింపజేసి అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు క్రైస్తవ గనుడు. క్రీస్తు సామ్రాజ్య రథసారథైనటువంటి మీకు మా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయచ్చు. మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఆ దేవుడు, పరమతండ్రి అయినటువంటి దేవుడు ప్రసాదించాలని వేడుకుంటూ, ఈ నెల 20వ తారీఖున మన ఆత్మీయ తండ్రి గారి జయశాలి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని సత్యమైనటువంటి వెలుగును ప్రకాశింపచేసి అబద్ధ బోధల నుంచి మమ్మల్ని తప్పించి తమ కాలాన్ని శాశ్వతంగా దేవునికి సమర్పించుకుని, మరి ఈరోజు బైబిల్ అనేది ఎంత మహాజ్ఞాన గ్రంథమో అని మోసపోతున్న అనేక లక్షల మంది పిల్లలను తన వారసులుగా చేసుకున్నటువంటి మన ఆత్మీయ తండ్రి గారు జన్మదినాన్ని తలుచుకుంటే మరి ఎంతో ఆనందం. ఎందుకంటే బైబిల్లో వ్రాయబడినటువంటి ప్రతి సందర్భాన్ని విశదీకరించి మనం ఎందుకు పుట్టామో, బైబిల్ ఎంత గొప్పదో, నిత్యాత్మ దండన ఎలా ఉంటుందో, పరమందున్నటువంటి దేవుని మనస్సు ఎలా ఉంటుందో అనేది నిజంగా మరి 25 సంవత్సరాల తన సుదీర్ఘ సాధనలో, పరిశోధనలో ఇంతటి మహాజ్ఞానాన్ని వెలికి తీసినటువంటి మా ఆత్మీయ తండ్రిని మరి పరమందున్న దేవుడు మాకివ్వటం అనేది నిజంగా మేము ఎంతో చేసుకున్న పుణ్యం. ఆయన రుణాన్ని ఈ విధంగా కూడా మేము తీర్చుకోలేము. కేవలం ఆయన వాక్యాన్ని బట్టి చెబుతున్న కార్యక్రమాలు తప్ప వ్యక్తిగతంగా మరి ఆయన ఏమీ వారి నుంచి కోరుకోలేదు. ఇప్పుడు కూడా ఏది అడిగినా ఏది చేసినా దేవుని పని నిమిత్తం, దేవుని కార్యక్రమాల నిమిత్తం. అటువంటి తండ్రి నిజంగా మా ఆత్మీయ తండ్రిగా ఉండటం, ఆ ఆత్మీయ తండ్రి మాకు పరిచయమైన తరువాత, ఈ జ్ఞానాన్ని మాకు అందించిన తరువాత, మరి యవన కాలంలోనే అనేక బాధ్యతలు మాకు అప్పగించి సేవా దృక్పథం అనేది ఎలా ఉంటుందో, తండ్రి పనిని ఎలా చేయాలో నేర్పించి ఎన్నో విధాలుగా ఎన్నో శ్రమలను, ఎన్నో బాధలను అనుభవిస్తూ పైకి చిరునవ్వుతూనే ఉంటూ ఎంతో ధైర్యశాలిగా, జయశాలిగా మరి ఈరోజు ప్రపంచాన్ని శాసించే ఒక ఆత్మీయ తండ్రి మనకు జన్మించటం, దేవుడు నిజంగా ఆయన జన్మదినాన్ని మరలా మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవటం, మన క్షేమయోగాలు కోరుకుని మనందరం కూడా ప్రయాణాల్లో ఇటువంటి ఇబ్బందులు పడతాము అని కేవలం తన దగ్గరకు కూడా రావటానికి ఇష్టపడక, మరి మీ గ్రామాలలో, మీ ఊర్లలో ఏఐటీసీసీ ద్వారా మన జన్మదినాన్ని పురస్కరించుకుని మీరు చేయవలసిన కార్యక్రమాలు చేయండి నాయన అనే మంచి మనసు, నిజంగా ఆయన ప్రేమను ఎరిగిన వారు ఆయన ఎవరు విడిచిపెట్టరండి నిజంగా. ఎందుకంటే అంత స్వచ్ఛమైన, నిర్మలమైన మనస్సాక్షి కలిగినటువంటి మన ఆత్మీయ తండ్రి జన్మదినం మనకెంతో ఆనందకరం నిజంగా. ప్రిన్సిపల్స్గా మరి ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియపరచడానికి మరి నిజంగా దేవుడు మాకు ప్రసాదించినటువంటి అమూల్యమైన సమయాన్ని నిజంగా మరి మనకివ్వటం, ప్రసాదించటం ఎంతో ఆనందం నిజంగా. మరి అటువంటి తండ్రికి దేవుడు ఇంకా అనేకమంత ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్కాలాన్ని ఇచ్చి, ఇంకా బైబిల్ జ్ఞానంలో దాగి ఉన్నటువంటి ఎన్నో సంగతులను మరి ఈరోజు మనం ఆలోచించినప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఈ కుట్రలు, దాహం, మరి దారుణాలు, మారణ హోమాలు వెనుక మనుషుల్ని ప్రపంచం చూస్తుంది తప్ప ఆ మనుషుల వెనక ఉన్న ఒక మహాశక్తిని, ఒక అదృశ్య శక్తి, ఒక వినాశకర శక్తి అది ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియనప్పుడు నిజంగా మరి ఈ చివరి కాలంలో కూడా మరి ఆయన
ఖచ్చితంగా దాని పుట్టు పూర్వోత్తరాలు ప్రపంచానికి అందించాలి అని ఒక చక్కటి ఉద్దేశాన్ని మనకు తెలియపరచడం నిజంగా తొందరలో. అది కూడా మరి సిద్ధం కాకపోవటం అనేది సిద్ధమవటం అనేది చాలా గొప్ప విషయం. మరి నిజంగా నా తండ్రికి ఇంకా దేవుడు భద్రతనిచ్చి నిచ్చి కోపదలనిచ్చి ఇంకా ఆయన నోట మనకు ఆత్మలకు అవసరమైన సమాజానికి అవసరమైనటువంటి అనేక మాటలను మనకు అందించాలి అని ఎప్పుడో చిరునవ్వుతో ఇంకా అనేక సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి సెలవు. హ్యాపీ బర్త్డే డాడీ. ఈరోజు ఆత్మీయ తండ్రి గారు పుట్టిన సందర్భముగా నేను ఎంతో ఆనందిస్తుంటున్నాను. ఆయన్ని ప్రతి సంవత్సరము ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవటం ఆయన పుట్టినరోజు. నిజంగా తండ్రి అయిన దేవుడు మా కోసమే ఈ తరంలో డాడీ గారిని పుట్టించారని చాలా ఆనందపడుతున్నాను. గనక కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ జవల్పూర్ మధ్యప్రదేశ్లో మరి సేవను ఈరోజు కొనసాగిస్తుంటున్నాను. తండ్రి అయిన దేవుని యొక్క పనిలో నిమగ్నమై ఉన్నానంటే దీని అంతట వెనకాల ఈ తరంలో మా ఆత్మీయ తండ్రి జయశాలి గారు పుట్టటం నేను ఎంతో గర్వం కారణంగా నేను భావిస్తుంటున్నాను. మన ఆత్మీయ తండ్రి పిడి సుందర్రావు గారు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పటం చాలా ఆనందంగా ఉంది. ఈ 2021వ శతాబ్దంలో తండ్రి అయిన దేవుని యొక్క ఆశయాలను నెరవేర్చుటకు ఈ భూమి మీదకు వచ్చి ఎంతో చక్కగా అనేక మందిని కొన్ని లక్షల మందిని సత్యవాక్యంతో దేవుని వైపుకి తిప్పిన ఘనత ఈ తరంలో మరి జయశాల గారికి దక్కుతుంది. నిజంగా ఆయన వాక్శక్తి, ఆయన మాటలు వింటున్న ప్రతి ఒక్కరు, ఆయన మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఆయన చెబుతూ ఉంటే మరి రోమాలు నిక్కపొడుచుకుంటూ ఉంటాయి. అంత గంభీరంగా, అంత అద్భుతంగా ఆయన ప్రసంగం ఉంటుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ శతాబ్దంలో నిజంగా తండ్రి అనే దేవుడి కళలను పండించుటకు అనేక మంది యోధులను తయారు చేశారు. ఆయన పడిన కష్టం వృధా అయితే కాలేదు. ఎవరైతే దేవుడు లేడన్న వారిని, దేవుడు కాదన్న వారిని, బైబిల్ తప్పన్న వారిని వాదించుటకు అనేక బాణాలను క్రీస్తు పక్షాన, క్రీస్తు తమ్ముళ్ళుగా, ఒక క్రీస్తు తమ్మునిగా తయారు చేసిన శ్రీ జయశాలి పిడి సుందర్రావు గారు మరొక సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నిజంగా ఈ కష్టకాలంలో కరోనా బారిన పడినప్పటికీ తండ్రి అనే దేవుని అత్యంత ఆదరణ కృపతో ఆయనకి మంచి ఆరోగ్యమునిచ్చి ఈరోజు శనివారం ఆదివారం వస్తుందంటే పండుగలా ఉంటుంది. ఎందుకంటే ఆయన మాటలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు విందామా అన్న ఆశతో ఆయన చెబుతున్నప్పుడు, ఎన్నో విలువైన మాటలు చెబుతున్నప్పుడు మనసు పొంగిపోతూ ఉంటుంది. ఆయన ఉంటే ఆ విధానమే వేరండి. నిజంగా ఆయన ఇంకా ఎక్కువ కాలం ఉంటారు, ఉండాలి కూడా. తండ్రి అనే దేవుడు మన అందరి కోసం ఉంచుతాడని నేను అనుకుంటూ ఉన్నాను. మరి తండ్రి గారికి ఆయన ఆరోగ్యాలు దేవుడు ఇవ్వాలని, ఇంకా విలువైన మాటలు మన అందరికీ చెప్పి హెచ్చరించి దేవునిలో ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటూ, డాడీ మీకు మరొక సంవత్సరంలోకి దేవుడు అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చాడు డాడీ, దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను డాడీ. ప్రభునందు ప్రియమైన ఆత్మీయ తండ్రి గారైన శ్రీ జయశాలి గారికి 72వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సత్యం తెలియక అబద్ధ బోధనలో కొట్టుమిట్టాడుతూ పాతాళానికి జారిపోతున్న సమయంలో సత్యవాక్యాన్ని అందించి జీవపు వెలుగులు చూపిన మహాగణుడు తండ్రి గారైన జయశాలి గారు, నాలాంటి ఎందరినో నిత్య జీవపు దారిలోనికి తీసుకుని వచ్చిన ప్రేమమూర్తి, చిన్ననాటి నుండి దేవుని ఆలోచనలతో పరలోకపు తండ్రి మనసులోనికి తొంగిచూచి అందున్న మహాదేవుని అనాది సంకల్పాన్ని ఎరిగి అనేకుల మనోనేత్రాలను వెలిగించి దేవునికి దగ్గర చేసిన దైవజ్ఞాని శ్రీ జయశాలి గారు, బైబిల్ని పరిశీలించి చదవాలని పదే పదే చెప్పి అనేకులను బైబిల్ పరిశోధకులుగా మార్చిన మహనీయుడు, సకల శాస్త్రాలను అధిగమించినది బైబిల్ అని ఎందరో చరిత్రకారుల, శాస్త్రవేత్తల కొమ్ములు విరిచినవాడు, అలాగే ఎందరో మత్స్యాంధస్థవాదులకు వెన్నులో వణుకు పుట్టించిన దైవధీరుడు, బైబిల్ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన ఘనుడు, తమ యుద్ధకు వచ్చిన ఎందరినో హక్కును చేర్చుకొని సహాయం చేసి
మహాజ్ఞానానికి వారసులుగా చేసి ఈరోజు దేవుని కొరకు ఈ సమాజంలో గొప్ప వారినిగా నిలువబెట్టిన వారిలో నేను ఒకడిని. బ్రతుకు తెరువు కొరకు ఎందరో బైబిల్ను పట్టుకొని నేడు బ్రతుకుతుండగా బైబిల్లోని మహాజ్ఞానపు మాటలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలను వాక్యముతో కానీ దేవుని కొరకు బ్రతికింపజేస్తున్న దేవుని ముద్దుబిడ్డ అయిన తండ్రి గారు శ్రీ జయశాలి గారు బాల్యం నుండి ఎన్నో కష్టాలు, నిందలు, అవమానాలు భరించి బైబుల్ ఘనతను ఈ ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన ఒకే ఒక్క ధైర్యశాలి శ్రీ జయశాలి గారు. ఈరోజు నాలాంటి వారిని ఎందరినో దేవుని కొరకు ధైర్యవంతులుగా నిలిపి త్యాగధనులుగా మార్చిన ఘనత తండ్రి గారిదే. ఇలాంటి దేవునికి ఇష్టుడైన ఆత్మీయ తండ్రిని నాకు వరంగా ప్రసాదించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు తండ్రి అయిన జయశాలి గారికి మనస్ఫూర్తిగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచి ఆరోగ్యమును ఆయుష్ను ఇవ్వాలని పరమ తండ్రిని ప్రార్థిస్తూ మరి ముఖ్యంగా ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ అలాగే మా ఆత్మీయ తండ్రి గారు జయశాలి శ్రీ పీడి సుందరరావు గారికి నూతన జన్మదిన శుభాకాంక్షలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డాడి. మరి ఇలాంటి ఎన్నో జన్మదినాలను మీరు ఇంకా జరుపుకోవాలని ఆశపడుతూ కోరుకుంటున్నాను. మరి డాడీ గారి విషయంలో నాకు ఆయన చూపించినటువంటి ప్రేమ నిజంగా చాలా సంతోషకరమైన గొప్ప విషయం. ఈరోజు నేను ఉన్నత స్థానంలో మరి ఒక ప్రయోజకుడిగా దేవుని సేవను జరిగిస్తున్నానంటే మరి ఆత్మీయ తండ్రి గారు నేర్పించిన మహాజ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానాన్ని ఇంకా నేర్చుకుంటూ చివరి వరకు మరి అనేక మందికి మహాజ్ఞానాన్ని ప్రకటించేవాడిగా నేను ఉండాలని, నేను ఉంటానని కూడా మాటిస్తూ మరి తండ్రి గారు ఇలాంటి అనేకమైనటువంటి బర్త్డేలు ఇంకా జరుపుకోవాలని కోరుకుంటూ. మరి ముఖ్యంగా ఈరోజు నవంబర్ 20 అనగానే ఒక ప్రత్యేకమైన రోజు. అదేంటంటే మన ఆత్మీయ తండ్రి శ్రీ జయశాలి పీడి సుందరరావు గారు 71 సంవత్సరం ముగించుకొని 72వ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో నా తరపున సంఘమంతటి తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయించినాను. విష్ యు మెనీ హ్యాపీ బర్త్డే డాడీ. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ లోకానికి ఆయన ద్వారా ప్రకటింపబడుతున్న మహాజ్ఞానం ఏదైతే ఉందో అది చాలా చాలా ప్రత్యేకమైనది. అజ్ఞానంతో, అబద్ధ బోధలతో ఒకనాటి క్రైస్తవ్యం అజ్ఞానంలో ఉన్నప్పుడు దైవ జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పి దాన్ని స్థాపించటంలో జయశాలి గారు ప్రత్యేకంగా కనపడుతున్నారు. అలాగే ఆయన కలము నుండి వెలువడిన ఎన్నో రచనలు, నూతన సహస్రాబ్ది అజ్ఞానంపై జయశాలి సింహ గర్జన అనే పుస్తకం, లేటెస్ట్గా బైబిల్ స్లోర్ అనే పుస్తకం, ఆయన కలము నుండి వెలువడిన ఎన్నో ఎన్నెన్నో ప్రసంగాలు మహా అద్భుతం. ఇవన్నీ కూడా ప్రత్యేకమైనవి. ఆయన కలము నుండి సభల ద్వారా మాట్లాడిన ఎన్నో ప్రసంగాలు, ఎన్నెన్నో ప్రసంగాలు, అవి చాలా ప్రత్యేకమైనవి. అన్నిటికంటే మాలాంటి వారి అందరినో సేవకులుగా మలచి దేవుని ఎదుట ప్రయోజకులుగా నిలవబెట్టడంలో ఆయన చాలా ప్రత్యేకం. నిండు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ అలుపెరగని యోధుడులా పరలోకమందున్న తండ్రి సేవను సాగించడంలో, మా అందరికి స్ఫూర్తిగా నిలవడంలో ఆయన చాలా ప్రత్యేకం. తల్లి గర్భంనది పడినది మొదలుకొని ఇప్పటి వరకు ఆయన సాధించిన విజయాలు, వాటన్నింటినీ మాకు స్ఫూర్తిగా నిలబడటంలో మాకు ప్రత్యేకం. అందుకే తండ్రి గారు మాకు మీరు ప్రత్యేకం, మీ పుట్టినరోజు ఇంకా ప్రత్యేకం. అవర్ స్పిరిచువల్ ఫాదర్, యువర్ బర్త్డే ఈజ్ స్పెషల్ ఈవెన్ దో యువర్ స్పెషల్ టు అస్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే డాడీ. ఈరోజు మన ఆత్మీయ తండ్రి గారి 72వ జన్మదిన సందర్భంగా మరి తండ్రి గారికి నిండా కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాం. తండ్రి గారి గురించి చెప్పాలంటే ఎంతో ఉన్నతంగా చెప్పవచ్చు, కానీ చెప్పేదంతా వాక్యానుసారంగానే ఉండాలి. వాక్యానికి అనుకూలమైన వ్యక్తిగా ఆయన నడుచుకుంటున్నాడు కాబట్టి బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మీకు గుర్తుకు చేస్తాను. ఈరోజు జయశాలి గారు బోధకుడిగా ఒక అత్యుత్తమమైనటువంటి బోధలను ఈరోజు యావత్ క్రైస్తవ ప్రపంచానికి సంచలనాత్మకమైనటువంటి బోధకుడిగా ఒకే ఒక్క నిజమైన సర్వసత్యాన్ని బయటికి తీసి చెప్పిన వ్యక్తిగా మనకు ఈరోజు కనబడుతున్నాడంటే, ఒకనాడు ఆయనను చీదరించుకున్న వాళ్ళు, ఆయనను అవమానపరిచిన వాళ్ళు, ఆయన బోధలు తప్పన్న వాళ్ళందరూ ఈరోజు ఆయన వల్ల బోధించటానికి ఆయన ప్రసంగాల కొరకు ప్రతిరోజు ఎదురు చూస్తూనే యూట్యూబ్లో ఆయన ప్రసంగాలు డౌన్లోడ్ చేసుకుని ఈరోజు గొప్పగా మాట్లాడుకుంటున్నారు. తండ్రి గారికి క్రీస్తు వారి పుణ్యనామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాము. తండ్రి, ఇప్పటి వరకు మా మధ్య మా నిమిత్తము
మిమ్మల్ని పరలోకపు తండ్రి ఉంచినందుకు తండ్రికి కూడా పరలోకపు తండ్రికి కూడా వందనములు కృతజ్ఞతలు. అలాగే తండ్రి మరి నన్ను నమ్మి సిబిటి మహబూబ్ నగర్ నందు బాధ్యతలు ఒక ప్రిన్సిపల్గా బాధ్యతలు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి మేమందరం కూడా మీ ప్రసంగాలు వింటూనే నా చిన్ననాటి నుండి అనగా 8వ తరగతి మొదలుకొని ఇప్పటి వరకు మరి మీ ప్రసంగాలు వింటూనే మేమందరం పెరుగుతున్నాం. మా అందరి తరపున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. వందనాలు డాడీ, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు మా అందరికి కూడా ఒక రోల్ మోడల్, మా అందరికి కూడా ఇన్స్పిరేషన్గా ఉన్నారు డాడీ. మీరు ఇంకా అనేక రోజులు బతకాలి, మంచి ఆరోగ్యం ఆయుష్తో బతకాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాం. నేను మాత్రమే కాదు, మీ పిల్లలందరూ కూడా ఆ విషయం కోసం వేడుకుంటారు. కాబట్టి బైబిల్లో అనేక విషయాలు మీరు ఇంతవరకు కూడా మాకు నేర్పించున్నారు, దానికి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి. దేవుడు కూడా ఎంతో ఆనందపడతారు. అంతేకాదు దేవుని గురించి అనేక విషయాలు ఎన్నో రూపాలుగా ఎంతో సులభంగా ప్రతి వయసు వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు మీరు నేర్పించిన విషయాలు మాకు మాత్రం కాదు ప్రపంచంలో వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండిపోతుంది. కాబట్టి మీరు ఒక లెజెండ్. కాబట్టి మేమందరం కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు తెలియజేస్తున్నానండి. ముందుగా మన ఆత్మీయ తండ్రి జయశాలి గారికి 72వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు దొరికినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నిజంగానే అండి, చాలామంది అంటుంటారు జయశాలి గారి పుట్టిన ఈ తరంలో పుట్టడం మనం అదృష్టవంతములని. అలాంటి వారిలో నేను కూడా ఒకనినని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. తండ్రి గారు మనల్ని ఎంతగానో దేవుని వాక్యంలో పెంచుతున్నారండి. నిజంగానే 2010లో నేను బీఓఈలో ఎంటర్ అయ్యాను. ఒకవేళ తండ్రి గారి మాటలే నేను వినకపోయింటే నిజంగానే ఈ పాటికి అబద్ధ బోధల వైపు వెళ్ళి ఉంటాననేది వెళ్ళి నరకం వైపు వెళ్ళి ఉంటానండి. కానీ నిజంగానే వారి వాక్యం ద్వారా పరలోకపు తండ్రిని మనకి పరలోకపు తండ్రి మనస్సును మనకు చూపించి తండ్రి పని చేయాలని భూమి మీద మనకి నేర్పించి అహో ఎన్నో కష్టాలలో దేవుని పనిని కొనసాగిస్తున్న తండ్రి గారికి మనం ఎప్పటికీ కృతజ్ఞులై ఉండాలండి. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ జయశాలి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు గారు ఈ భూమి మీద క్రైస్తవ్యాన్ని ఆరంభిస్తే, అపోస్తలులు ఆజ్యం పోస్తే, 20వ శతాబ్దంలో పౌల్ లాంటి పౌరుషాన్ని, ఏలియా లాంటి రోషాన్ని, మోషే లాంటి సాత్వికాన్ని ప్రదర్శించి ఎన్నో ఆత్మలు దేవుని వైపు నడిపించటంలో తనదంతా ప్రత్యేక శైలిని చూపించి పరలోకానికి అనేకులను నడిపిస్తున్నటువంటి మా ఆత్మీయ తండ్రి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరిపించుకొని ఇంకెంతో మందిని మా దేవుని వైపు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇన్న మాటలు ముగిస్తున్నాను. మా ఆత్మీయ తండ్రి గారైన జయశాలి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మమ్మల్ని వాక్యంలో పెంచుతూ, దేవునిలో పెంచుతూ, ఆత్మీయంగా దేవుని కోసం మేము బ్రతకాలని మా కోసం ఎంతో ఆలోచించి ఎంతో జ్ఞానాన్ని మాకు తెలియచేసి మా బ్రతుకు పరమార్థాన్ని మాకు తెలియచేసిన మా ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా తల్లిదండ్రులు ఈ భూమి మీద మమ్మల్ని కని పెంచి ఏదో ఒకటి పని చేసుకునో, ఉద్యోగం చేసుకునో, వ్యాపారం చేసుకునో, ఎలా ఒకలా బ్రతకాలి ఈ లోకంలోని మాకు నేర్పించారే తప్ప, నువ్వు దేవుని కోసమే పుట్టావు, నువ్వు దేవుని కోసం బ్రతకాలి అన్న ఆలోచన మా తల్లిదండ్రులు మాకు చెప్పలేదు. కానీ
మా ఆత్మీయ తండ్రి గారైన జయశాలి గారు మా జీవిత పరమార్థాన్ని మాకు తెలియచేసి మీరు కారణ జన్ములని దేవుడు మిమ్మును ఆయన కోసమే మిమ్మల్ని దేవుడు పుట్టించాడు అని మీ జన్మ కారణం లేకుండా జరగలేదు అని మా తండ్రి గారు ఆత్మీయ తండ్రి గారు మాకు తెలియచేయటం వలన నిజంగా మా బ్రతుకు పరమార్థం ఏంటో మేము తెలుసుకొని ఈ లోకంలో వ్యాపారము ఉద్యోగము చదువు వీటి గురించి కాకుండా కేవలము దేవుని కోసమే బ్రతకాలన్న ఒక దృఢమైన ఆలోచన మా హృదయంలో నాటి మమ్మల్ని దేవునిలో బ్రతికిస్తున్న మా ఆత్మీయ తండ్రి గారు మరి దేవుని పనిలో సంపూర్ణమైన ఆయుష్ను ఆరోగ్యాన్ని కలిగి మరి దేవుని కోసం ఉన్నతమైన ఇంకా ఘనమైన కార్యములు మా తండ్రి గారు చేయాలని మేము కూడా ఆయన బాటలో ఆయన పిల్లలుగా ఆయనకి వెన్నుదన్నుగా ఉంటూ ఆయన కార్యములను ఆయన చెప్పిన మాటలను సమాజానికి తెలియచేస్తూ మేము కూడా జయశాలులుగా ఆయన పిల్లలుగా ఈ లోకంలో గొప్పగా బ్రతికి దేవుణ్ణి మహిమపరిచి ఘనపరిచి ఆయన ఆశయాలను మేము దేవుని ఆశయాలను మేము చక్కగా నెరవేరుస్తామని తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే డాడీ. ఎందుకంటే మరి జన్మదినం జ్ఞాపకం చేసుకుంటే చాలా మేము గర్విస్తున్నాం తండ్రి. ఎందుకంటే నీ మహాజ్ఞానాన్ని వెదజల్లి లక్షలాది మందిని సేవకులు చేసి నిలబెట్టినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము డాడీ. ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతకాలని చాలా ఆశ ఉంది మాకు. నీ ఉండాలి, ఇంకా మహాజ్ఞానాన్ని నేర్చుకున్నాను. ఇంకా ప్రతి ప్రపంచం ఈరోజు బైబిల్ ఓపెన్ చేసి వింటున్న విద్యార్థులు అంటే గజ గజ వణుకుతారంటే చాలా ఆనందపడిపోతున్నాను అన్న డాడీ. మీ మా నీ కాలంలో నీ పుట్టిన కాలంలో మేము పుట్టాలని దేవుని ఉద్దేశం ఉంది తండ్రి. అందుకే పరలోకపు తండ్రి మా కోసమే మిమ్మల్ని పుట్టించాడు అనుకుంటున్నాము డాడీ. మీరు మంచి ఆరోగ్యవంతులు ఉండాలని ఆశిస్తున్నాము డాడీ. మంచి గనులుగా మహాజ్ఞాన్ని పేరు చెప్తే భయపడుతున్నారు. ఈ మహాజ్ఞాన్ని పరలోకపు తండ్రి వర్తమానాన్ని చెప్తున్నాడు కదనే కదా భయం వాళ్ళకి. కన్న తండ్రి మాటలు వాళ్ళకి భయం పుట్టిస్తున్నాను నేనా. మేము వెళ్తుంటేనే భయపడుతున్నారు డాడీ. నీ పేరు చెప్తే చాలు కనుక నీ పుట్టినరోజు ఘనంగా చేయటకు ఈ ప్రపంచంలో తక్కువేనాయినా. కన్న తండ్రి మనసు ఎరిగిన తండ్రి మాటలు బయట పెట్టేసాడు అందరికీ. మరి ప్రార్థన చేస్తున్నాము, మరి ఇంకా నీవు ఉండాలి, మా కోసమే ఉండాలని దేవుణ్ణి కోరుచున్నాము. మన ఆత్మీయ తండ్రి శ్రీ జయశాలి పిడి సుందరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన గురించి కొద్దిగా ఈ సమాజంలో ఉంటున్న వాళ్ళు తెలుసుకోవాలి. ఆయన బైబిల్ గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి మరి చాటు చెప్తున్నారు. ఈ వృద్ధాప్యంలో కూడా ఆయన ఎంతో చక్కగా మహాజ్ఞానాన్ని మరి ప్రతి శని ఆదివారము లైవ్లో మాట్లాడుతున్నారు. అందుకు ఆయన చెప్పిన మహాజ్ఞానాన్ని నేర్చుకుని ఈరోజు మేము అనేక పల్లెలకు వెళ్తూ సువార్త ప్రకటిస్తున్నాము. మరి ఆయన చెప్పుకున్న మాటలు ఈ ప్రపంచంలో ఎంతోమంది క్రైస్తవులు ఉన్నప్పటికీ ఆయన చెప్పినట్టుగా బోధ ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అందునిమిత్తం ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మాన్వి విద్యార్థులు మరి సిబిటీ లెక్చరర్ సిబిటీ ప్రిన్సిపల్ మాన్వి వారు అందరూ మన ఆత్మీయ తండ్రికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొదటి శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు ఉన్నటువంటి యేసును నమ్మిన క్రైస్తవులు క్రీస్తు బోధనలో లేకుండా అపవాది మరి పౌలు గారు అన్నట్టుగా ఈ యుగ సంబంధమైన దేవత మరి మనోనేత్రములకు గుడితనం కలగజేసిందని దేవుని సంకల్పాన్ని అర్థం కాకుండా చేసినటువంటి మొదటి శతాబ్ద కాలం తరువాత 20వ శతాబ్దం వరకు క్రైస్తవ్యం అంధకారంలోకి వెళ్ళిపోయింది. 20వ శతాబ్దంలో పుట్టినటువంటి మా ఆత్మీయ తండ్రి జయశాలి గారు మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ లేఖనాల పరిశోధన సదస్సు అని ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని అంధకారంలోకి వెళ్ళిపోయిన క్రైస్తవ ప్రపంచానికి నిజంగా వీరుడుగా జయశాలిగా నిలబడి
అనేక ఆత్మలను మరి మనిషి పరమార్థాన్ని తెలియచేసినటువంటి మహాత్మే తండ్రి జయశాలి గారికి మరి సిబిటీ కరీంనగర్ తరపున తెలంగాణ తరపున మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంతటి మహాజ్ఞానుల అనేక లక్షలాది మందికి మహాజ్ఞానాన్ని నేర్పించి మరి ఈరోజు అందులో ఒకటిగా నేను కూడా మరి ఆ మహాజ్ఞానాన్ని తెలుసుకోవడానికి నా బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకోవడానికి నాకు బ్రతుకు పరమార్థం ఉందని మాత్మీయ తండ్రి జయశాలి గారి ద్వారా మరి నేను తెలుసుకొని ఈరోజు ఎక్కడైనా వాక్యాన్ని చెప్పగలుగుతున్నాను అంటే నిజంగా ఆ మహనీయులు నాకు నేర్పించిన ఆ మహాజ్ఞాన సంగతులను బట్టి నేను నిలబడుతూ కొంతమందిని నిలబెట్టగలగటానికి నన్ను ధైర్యపరిచి మహాజ్ఞానాన్ని నేర్పించి నన్ను నిలబెట్టిన ఆత్మీయ తండ్రికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా అనేకమైన జన్మదినాలు ఆత్మీయ తండ్రి గారు చేసుకోవాలని సిబిటి కరీంనగర్ తెలంగాణ తరపున మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.